వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. ఎస్సీఆర్ ఈ సంఘ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు ఆందోళన. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఎస్సీఆర్ ఈ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు రైల్వే స్టేషన్ ముందు ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే సందర్భంగా రైల్వే కార్మికులు కార్మిక నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వన్ కార్మికులకు వ్యతిరేకంగా చేపట్టిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వాటికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. కార్మికులకు న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని అన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా రాఘవయ్య నాయకత్వంలో రైల్ రోక పెద్ద ఎత్తున చేసి తమ డిమాండ్లను సాధించే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు పాషం లక్ష్మీనారాయణ, ధరంవీర్ కుమార్, అబ్దుల్ రెహమాన్, వెంకన్న భరత్ కుమార్, మసూద్ నర్సింలు, శివ తదితరులు పాల్గొన్నారు. మోడీ గవర్నమెంట్ ఏదైతే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అలవేసులు ఇవ్వకపోగా కార్మిక చట్టాలని సవరిస్తూ ఈ మధ్యలో ఏప్రిల్ 1 నుంచి ఏదైతే అమలుపరచాలనుకున్నటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా డాక్టర్ మరి రాఘవయ్య గారి నాయకత్వంలో, ఎన్ఎఫ్ఐఆర్ నాయకత్వంలో, ఎస్సీఆర్ సంఘ్ సికింద్రరావు డివిజన్ లెవెల్లో భుజంగరావు నాయకత్వంలో ఈరోజు తాండూరు బ్రాంచ్ నాయకత్వంలో ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే భాగంలో ఈరోజు నిత్యావసర వస్తువులు ఏవైతే పెంచారో ఆ వెంటనే ఉపసంహరించుకొని గ్యాస్ బండలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఆయిల్ రేట్ కానీ 20 to 200% పెంచడం జరిగింది. అదే డిఐఎల్ ఆయా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఐఎల్ అంటే 3% ఇస్తాడు. 3% ఎంత ఏమవుతుంది? ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు సరిపో మా వచ్చిన బేసేజ్కి ఇచ్చిన డిఏకి ఒక ఆయిల్ ప్యాకెట్లకు పెంచినంత రేటు కూడా కాదు. ఈ విధానాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందో వెంటనే దాన్ని ఉపసంహరించుకొని కార్మిక వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా రివర్స్ చేసుకొని ఇంతకుముందు 10 గంటల భారాన్ని బాగా పెంచుతా ఉన్నాం. కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వకపోగా ఉన్న 10 గంటలు 12 గంటలుగా మార్చి ఎటువంటి డిస్టర్బెన్స్ని ఇమ్మీడియట్గా అమలుపరచాలని చెప్పేసి మేము దాంట్లో భాగంగా నిరసన తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే ఎన్పిఎస్ని రద్దు చేసి పిఎఫ్ని ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోపోక నిమ్మకి నీరు ఎత్తినట్టు గుడ్డ వేసుకొని కొక్కున్నది. మా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం ఎలా ఇస్తే ఎక్కడి చట్టాలు అక్కడ కాదు, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చడానికి ట్రైన్ రోక చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రైల్ రోక చేసి ఎక్కడ కావాల్సి ట్రైన్ రోక చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా నాయకుడు మరి రాఘవ నాయకత్వంలో మీకు దేనికైనా సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా రద్దు చేసి కార్మికులకు ఇవ్వాల్సిన న్యాయమైనటువంటి ఆర్సి పలవేసేసు ఏదైతే పెంచారో ఇమ్మీడియట్గా అమలు చేసి కార్మికులు ఉసురు పోసుకోకూడదని చెప్పేసి మీరు ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పే స్కేల్ రివైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంతవరకు 7 సంవత్సరాలు అవుతుంది పే కమిషన్ ఇచ్చి, పే స్కేల్ రద్దు చేశారు, పే కమిషన్ లేదంటారు, ఉన్న పే స్కేల్ని రివైజ్ చేయలేడు. ఈ విధమైన విధానాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు డాక్టర్ మర్రిరాగా పిలుపు మేరకు ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే భాగంగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. దీని కనుక మీరందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కార్మికుల్లో కనుక అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.